మరి ప్రజా సంఘాల కోసం మనం అందరూ కూడా కృషి చేసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే వాటిని అమలు చేయడానికి, వాటిని మనం తిరిగి పొందడానికి ఇవాళ ప్రభుత్వం ముందు హాయ్ హలో, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్ జై భీమ్ అనేసి అందరూ ప్రతి ఒక్కరూ స్లోగన్ చెప్తున్నారు. జై భీమ్ అంటే జై అంటే వర్ధిల్లు, భీమ్ అంటే జ్ఞానం. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి మీనింగ్ అయితే జై భీమ్లో ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటే, కొంతమంది వాడు కాదు అందరు వాడు అనేసి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, స్త్రీ హక్కు స్త్రీ స్వేచ్ఛ రాజకీయ పదవిని సైతం రాజీనామా చేసి బయటకొచ్చి పేద ప్రజల కోసం గొంతు గట్టిగా వినిపించిన, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో వెళ్లి ఉన్నతమైన చదువులు చదివి భారతదేశంలో ఉండే స్థితిగతులు అప్పట్లో అధ్యయనం చేసి ఇటు పోరాటము తన జీవితం తన పిల్లలను సైతం త్యాగం చేసి ఈ భారతదేశానికి మంచి రాజ్యాంగానిచ్చి తిరుపతిలో చాలా చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే మాతి ఆడిటోరియంలో ఘనంగా వైభవంగా చేస్తున్నారు. అలాగే తిరుపతిలో అనేక ప్లేసెస్ లో తిరుపతి బాలాజీ కాలనీ కావచ్చు, అలాగే ముఖ్యంగా తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కావచ్చు మాతి ప్రోగ్రామ్ కానీ ప్రతి ప్రోగ్రామ్స్ మీకు చూపించడానికి నేనైతే ప్రయత్నిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా క్లాత్ పైన కాఫీ పౌడర్ తో ఆర్ట్ వేయటం జరిగింది. అలాగే ఇవాళ ఆంధ్రజ్యోతిలో కానీ మెయిన్లో ఈ ఆర్ట్ గురించి ఆర్టికల్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రోత్సహిస్తూ తిరుపతి కలెక్టర్ ఆఫీస్లో దీన్ని పర్మనెంట్ గ్యాలరీగా ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తదుపరి శ్రీహరరావు గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారిని తమ యొక్క సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం.
మరి ప్రజా సంఘాలు ఉద్యోగ సమాజాన్ని తీసుకురావడం కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే వాటిని అమలు చేయడానికి వాటిని మనం తిరిగి పొందడానికి ఇవాళ ప్రభుత్వం ముందు దయచేసి ఏర్పాటు చేస్తారన్న చేస్తాను సారు. సాహితీ విమర్శకులు, గొప్ప ప్రసంగికులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు బంగారు మహిళ అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. వీరు ఎంఏఎల్ఎల్బి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసురాలు, వారికి స్వాగతం. ఈరోజున అంబేద్కర్ 131వ జయంతి పేరుతో చిత్రం ఏమిటంటే, కొంతమంది మహాపురుషులకు ఏ భీమ్ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి అంగరంగ వైభవంగా తిరుపతిలో ఉత్సవాలు అయితే చేస్తున్నారు. తిరుపతి అంబేద్కర్ భవన్ లో చెప్పక్కర్లేరు ఏ విధంగా చేశారో. తిరుపతి బాలాజీ కాలనీలో అంబేద్కర్ భవన్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం మహతీలో అఫీషియల్గా అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ టిటిడి ఎంప్లాయీస్ రవి సార్ గారిని ఉన్నారు, లీడర్, టిటిడి లీడర్. మాట్లాడే ప్రయత్నం గానీ మనం చేద్దాము. నమో వెంకటేశాయ. అంబేద్కర్ కి జై, అంబేద్కర్ కి జై. భారత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి మహతీలో ఘన నివాళి జరుగుతోంది. ఆయన గురించి సింపుల్ గా చెప్పాలంటే ఆయన ఒక విద్యావేత్త. విద్యను అభ్యసించాలని ప్రతి ఒక్కరికి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన సరస్వతీ పుత్రుడు అని చెప్పడానికి నిస్సందేహంగా ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కొన్ని వేల పుస్తకాలు చదివి అర్థం చేసుకుని భారత రాజ్యాంగాన్ని రాశారు. ఉదాహరణకి రైలు ఎక్కడ వెళ్ళాలి, రైలు పట్టాల మీదే వెళ్ళాలి. విమానం రేడార్, రేడియో డిటెక్షన్ రేంజింగ్, దాని మీదే వెళ్ళాలి. బస్సు రోడ్డు మీదే వెళ్ళాలి. ఇది దాని నియమనిబంధనలు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రజానీకం ఏ విధంగా ముందుకు సాగాలి అంటే రాజ్యాంగం అనేది రావాలి. ఆ రాజ్యాంగాన్ని రాసించినటువంటి ప్రతి ఒక్క కులస్థుడికి కూడా అది ఉపయోగపడుతుంది. ఆయన ఒక్క కులస్థుడికే కాదు, ప్రతి ఒక్కరికి బంధువే, ప్రతి ఒక్కరికి బంధువే. భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఒక్క ప్రజలకి ఆయనతో సంబంధం ఉంది. కాబట్టి ఆయన గొప్ప మహానుభావుడు. ఆయన ఇంకో విషయం ఏంటంటే, తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గ్రహిస్తారు. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళారు అంటే ఆయన చెప్పేటటువంటి సంభాషణలు అద్భుతంగా ఉంటాయి, అద్వితీయంగా ఉంటాయి, సుమధురంగా ఉంటాయి. ఇది మాత్రం అక్షర సాక్ష్యము. కాబట్టి ఈ రోజు మహతీ ఆడిటోరియంలో ఆయన జయంతి సందర్భంగా చేసినటువంటి ఈ యొక్క ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఫంక్షన్ కి తిరుమల తిరుపతి దేవస్థానములు యాజమాన్యం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యూనియన్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘ సోదర సోదరీమణులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. జై అంబేద్కర్. అలాగే టిటిడి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్కే సార్ గారు ఇక్కడ ఉన్నారు. జై భీమ్. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ ప్రపంచ మేధావి భారత రత్న అంబేద్కర్ ఏంటి అట్లాంటి ప్రపంచ మేధావిని కొనియాడే భాగ్యము ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు కలగజేసినటువంటి మా యాజమాన్యానికి మొదటగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు అంబేద్కర్ భవన్లో అయితేమి, ఈరోజు తిరుపతి డిస్టిక్ ఒక కలెక్టర్ ఘన నివాళులు అర్పించడమే, ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితేమి మన గౌరవనీయులు శ్రీమతి సదాభార్గవి ఐఏఎస్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు అక్కడ కూడా వచ్చి మన అంబేద్కర్ గారికి అర్పించినటువంటి ఘన నివాళులు కూడా మరొకసారి మాకందరి యొక్క ఆత్మ గౌరవానికి అదొక ప్రతీకగా మేము భావిస్తున్నాం. అయితే ఈరోజు మేమందరము ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని చక్కగా అనుభవిస్తున్నామంటే బికాస్ ఆయనకి ఉన్నటువంటి అద్భుతమైన మానవత్వమైన కోణం వెనకే ఇవన్నీ ఈరోజు అన్ని వర్గాలు లింగ భేదం ఏమి లేకుండా ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా విద్య అనే ఒకే ఒక టూల్ ద్వారా ఈరోజు ఇంత ఘనంగా అభివృద్ధి చెంది ఇన్ని సంవత్సరాలైన ఒక పర్సనాలిటీని
ఒక ఐడియాలజీని ఈరోజు మనల్ని నడిపిస్తూ ఉందంటే, ఈరోజు కూడా అతను మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్, ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ఆల్ సెక్టర్ పీపుల్కి క్యాటర్ అయినటువంటి ఆ ఫలాలు ఈరోజు అనుభవిస్తున్నాం. ఆ విషయంలో ఈరోజు మేము స్మరించుకోవడానికి మేమందరం చాలా సంతోషిస్తూ ఈ ఇట్లాంటివి ధార్మిక సంస్థలో మేము కూడా ఉద్యోగస్తులై ఇక్కడ ఈ ఫంక్షన్లో ఇంత ఘన నివాళులు అంబేద్కర్ గారికి అర్పించుకుంటున్నామంటే మేమందరం గర్వపడుతూ మరొకసారి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీ ఎస్టీలకే పరిమితం కాదు, స్త్రీ హక్కులు అలాగే స్వేచ్ఛ కోసము తన రాజకీయ జీవితం గాని రాజీనామా చేసి బయటకు వచ్చిన గొప్ప త్యాగమూర్తి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే ఇక్కడ టీటీడీ ఎంప్లాయీస్ లేడీస్ గాని ఇక్కడ ఉన్నారు, మనం బయట వచ్చి ఉద్యోగాలు చేస్తా ఉన్నాము మా లేడీస్ అంతా అని అంటే డాక్టర్ అంబేద్కర్ గారే మాకు జైబీ. జై భీమ్.